డియర్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి ఫ్రమ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ హైదరాబాద్ అమీర్పేట్. ఇవాళ చూపించబోయే మిషన్, కోట్ల రూపాయలు మనం సింగిల్ మిషన్తో సంపాదించిన వాళ్ళు చాలా మందిని చూసాము, అదేవిధంగా కోట్ల జీవితాలను కూడా మార్చిన మిషన్ ఏదైతే ఉందో అదే 5-in-1 సబ్లిమేషన్ మిషన్. ఆ సబ్లిమేషన్ మిషన్ యొక్క అన్బాక్సింగ్, అదేవిధంగా లైవ్ డెమో అయితే మనం చూడబోతున్నాము. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ వీడియో మీ జీవితాన్ని కూడా మార్చాలనుకుంటే కనుక వీడియో చివరి వరకు అయితే చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపించబోయే మిషన్ 5-in-1 మిషన్, యాక్చువల్గా సబ్లిమేషన్ మిషన్. ఈ పర్పస్ ఏంటంటే కనుక గిఫ్ట్ ఆర్టికల్ మీద మనం ట్రెండింగ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే కనుక వినాయక చవితి టీషర్ట్స్ అయితే చాలా మందికి అవసరము. ఆ టీషర్ట్స్ మనం ఏ విధంగా ఎంత లో కాస్ట్లో మనం ప్రింటింగ్ చేయగలం, ఎంత బెస్ట్గా మనం అయితే సేల్ చేయగలం అన్నది కూడా డెమో రూపంలో మీకు అయితే చూపించబోతున్నాను. అదేవిధంగా కనిపిస్తున్న ఈ ఆల్ ఐటమ్స్ మీద కూడా మనం ప్రింటింగ్ అయితే చేయొచ్చు. ఆల్ ఐటమ్స్ మీద మీకు ప్రింటింగ్ చేసినందుకైతే కనుక మీరు 1x మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక 3-4x రూపీస్ అయితే కనుక మినిమం అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. దాని బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఏంటి, మన దగ్గర ఉన్న వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఏంటి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ మిషన్ ఏదైతే యూస్ఫుల్ అవుతుంది, వాటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఏంటి కూడా చూద్దాము. యాక్చువల్గా ఇది వచ్చేసి హీట్లెస్ మిషన్, దీనికి వచ్చేసి ఒక మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అదేవిధంగా కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ 3 kits అయితే మనకు యూస్ఫుల్ అవుతుంది. వాటిని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు క్యాప్ ప్రింటింగ్ కోసం మనకి మిషన్స్ అయితే ఇచ్చారు. ఇవి రెండు అయితే పెట్టేసుకుందాం. క్యాప్ ప్రింటింగ్ మిషన్, అదేవిధంగా ఇది వచ్చేసి సెరామిక్ టైల్స్, ఫుట్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఫుట్ ప్లేట్స్ మీద ప్రింటింగ్ చేసుకునేందుకు ఇదొక మిషన్ ఇచ్చారు. స్మాల్ మగ్ ప్రెస్ ఏదో ఇచ్చారు. ఇది వచ్చేసి 6 OZ మనకు సైజ్ ఉన్నటువంటి మగ్ ప్రింటింగ్ చేసుకునేందుకు. ఇది వచ్చేసి రెగ్యులర్ 11 OZ మగ్స్ అయితే ప్రింటింగ్ చేసుకునేందుకు ఇది చేసుకుంటాము. ఫైనల్గా మన హెవీ డ్యూటీ హీట్ ప్రెస్ మిషన్ యాక్చువల్గా రెగ్యులర్గా మార్కెట్లో దొరికే మిషన్స్ వేరు, దీని యొక్క వెయిట్ అండ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ మోడల్ వచ్చి స్లైడబుల్ మోడల్, దీంతో నాన్ స్లైడబుల్ మోడల్ కూడా ఉంటుంది. ఇది మనం అన్బాక్సింగ్ చేసాము. అన్బాక్సింగ్ చేసినప్పుడు మన బాక్స్లో వచ్చిన కంటెంట్స్ వచ్చేసి మనకు పవర్ అడాప్టర్ అయితే కూడా వచ్చింది, దాంతోపాటు 5 machines ఒకే చోట వచ్చాయి మనకు. ఇది వచ్చేసి ఎక్కువ యూజ్ చేసేటువంటి ఫ్లాట్ బెడ్ హీట్ ప్రెస్ మిషన్ ఇది. అదేవిధంగా దాంతోపాటు మగ్ ప్రింటింగ్ మిషన్ అయితే వచ్చింది, టైల్ ప్రింటింగ్ మిషన్ వచ్చింది, క్యాప్ ప్రింటింగ్ మిషన్ వచ్చింది, స్మాల్ మగ్ ప్రింటింగ్ మిషన్ అయితే వచ్చింది. ఏ విధంగా యూజ్ చేస్తాం అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చేసి 5-in-1 మిషన్ ఉంటుంది దీన్ని. దీంట్లో ఒకే కంట్రోలర్ ఉంటుంది, 5 different మిషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ యాక్చువల్గా ఈ టీషర్ట్ మిషన్ యాక్చువల్గా కనెక్ట్ చేసైతే ఉన్నాం మనం. ఇక్కడ మనం ఇన్ కేస్ మనం స్మాల్ మగ్ మనం యూజ్ చేసుకోవాలనుకునే స్మాల్ మగ్ మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిగ్ మగ్ యూజ్ చేసుకోవాలనుకునే మనకు ఇక్కడ మనం లార్జ్ మగ్ మీద మనం కనెక్ట్ చేసుకోవచ్చు. క్యాప్ ప్రింటింగ్ కావాలి, క్యాప్ ప్రింటింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు. టైల్ ప్రింటింగ్ కావాలి, టైల్ ప్రింటింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ 5 ని ఏ విధంగా మనం సెట్ చేయాలన్నది కూడా నేను డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియోలో తెచ్చేస్తాను. యాక్చువల్గా ఇవి అడిషనల్ ఏవైతే ఇచ్చారో ఇవి యాక్చువల్గా ఈ కింద ఉన్న ప్లేట్స్ను ఓపెన్ చేసి మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 machines ఏ విధంగా ప్రాక్టికల్గా మనం అసెంబుల్ చేయాల్సింది కూడా నేను చూపిస్తాను. ఇది ఓన్లీ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ద ఫోటో ఫ్రమ్ పేపర్ టు ద ప్రోడక్ట్. బట్ జనరల్గా మనకు కంప్లీట్ సెటప్ కావాలనుకుంటే కనుక మనకు ప్రింట్ అవసరమవుతాయి, మనకు పేపర్స్ అవసరమవుతాయి, టేప్స్ అవసరమవుతాయి, టెఫ్లాన్ షీట్ అవసరమవుతుంది, ఇంక్స్ అవసరమవుతాయి. టోటల్ కిట్ అయితే మనం ఒక ప్యాకేజ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ కూడా మీకు మీ మిషన్ మీదే మీ ముందే మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మనం చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా
బాక్స్ అన్బాక్సింగ్ చేసినప్పుడు అన్బాక్స్ బాక్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ అయితేవి, అడిషనల్ గా మనం ప్రొవైడ్ చేసే కిట్ కూడా మనం చూసాము. టోటల్ కిట్ మనకి మిషన్, పేపర్స్, టేప్స్, ఇంక్స్, టెఫ్లాన్ షీట్ ఆల్ టుగెదర్ మనకు వచ్చేసి ఒక ప్యాకేజ్ రూపంలో అనిపిస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది, మీరు ప్రాక్టికల్ గా వచ్చి లైవ్ లో చూడొచ్చు, డెమో చూడొచ్చు, అదేవిధంగా ఉన్న ఐటమ్స్ అన్ని కూడా చూడొచ్చు. బేసిక్ గా ఈ మిషన్ అది చూసుకునేసి ఈ 5 మిషన్స్ లో కూడా మనకి ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది ఏంటంటే ఇంకా ఫ్లాట్ గా ఉన్నటువంటి ఫ్లాట్ బెడ్ మిషన్, అదేవిధంగా కప్ ప్రింటింగ్ మిషన్, రిమైనింగ్ 3 చాలా రేర్ గా యూజ్ చేస్తాం మనము. ఈ 2 మిషన్స్ ఏ విధంగా యూజ్ చేయాలని కూడా ప్రాక్టికల్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్లాట్ బెడ్ ఎందుకు చూస్తున్నా, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్లాట్ ఐటమ్స్ మీరు చూస్తే క్వశ్చన్స్ అయితే మనం చూడొచ్చు. క్వశ్చన్స్ యాక్చువల్గా లోపల ఉన్న క్వశ్చన్ ని తీసేసి మనం ప్రింటింగ్ చేయగలము. అదేవిధంగా మగ్స్ కోసం వచ్చేసి ఈ షేప్ లో ఉన్న మగ్స్ ప్లస్ వాటర్ సిప్పర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మగ్ ప్రింటింగ్ మిషన్ లో మనం యూజ్ చేస్తాము. రిమైనింగ్ ఫ్లాట్ గా ఉన్న ఆల్ ఐటమ్స్ మీ కిచెన్స్ అయితేనేమి, టీ షర్ట్స్ అయితేనేమి, క్వశ్చన్స్ అయితేనేమి, పైన కనిపిస్తున్న ఎల్ఈడి ఫ్రేమ్స్ అయితేనేమి, ఎల్ఈడి ఫ్రేమ్స్ అయితేనేమి, ఈ రొటేటింగ్ ల్యాంప్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం ఫ్లాట్ బెడ్ మీద చేస్తాము. ఏ విధంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ తీసుకోవాలి, ప్రోడక్ట్ ని బేసిస్ ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా హార్ట్ షేప్ లో ఉండడానికి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, అదేవిధంగా రిమైనింగ్ సర్కిల్ లో ఉంటే ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, క్యాప్స్ కి ఏ విధంగా డిజైన్ చేయాలి, మగ్స్ కి ఏ విధంగా డిజైన్ చేయాలి, వాటిని నేర్పించడమే కాకుండా వాటికి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అయితే కనుక మీకైతే మేము ప్రొవైడ్ చేయబోతున్నాము. ఇన్ కేస్ మీరు లో ఇన్వెస్ట్మెంట్ లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నా, మీరు జాబ్ నుంచి క్విట్ లైక్ 9 to 5 జాబ్ నుంచి క్విట్ అయ్యి బిజినెస్ కి ఎంటర్ అవ్వాలనుకున్నా, మేము ఎంట్రీ పాయింట్ అది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఎంట్రీ పాయింట్ అది కూడా హ్యాండ్ హోల్డింగ్ ఎంట్రీ పాయింట్, మీకు యాజ్ ఒక జాబ్ నుంచి జాబ్ హోల్డర్ అయి ఉన్నటువంటి నా నుంచి నేను ఏ విధంగా ఒక బిజినెస్ లోకి కంప్లీట్ గా షిఫ్ట్ అయ్యానో మీకు కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. నా యొక్క గైడెన్స్ అయితే మీకు డెఫినెట్ గా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక లో ఇన్వెస్ట్మెంట్ లో బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే కనుక మీరు డెఫినెట్ గా కనిపిస్తున్న నెంబర్ కి కాల్ అది వాట్సాప్ చేయండి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇది ఇవాళ వీడియో, దీని యొక్క లైవ్ డెమో నేను నెక్స్ట్ పార్ట్ 2 కింద నేను చూపిస్తాను ఏ విధంగా మనం ఈ మిషన్ చేసి మనం చేయాలి. యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది యాక్చువల్గా స్లైడబుల్ బెడ్ మీకు ఈజీగా మీరు ఏదైనా ప్రోడక్ట్ మీరు దీని మీద పెట్టుకోవాలనుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. స్లైడబుల్ ఉంటుంది, నాన్ స్లైడబుల్ ఉంటుంది, మీకు ఏది కావాలంటే అది రెండు కూడా తీసుకోవచ్చు. స్లైడ్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మన దగ్గర ఉన్నది మిషనరీస్తో పాటు మీకు ఇంటీరియర్ డిజైన్ ఇలాంటి స్లాట్ వాల్స్ అయితే, మీ హ్యాంగర్స్ అయితే, హుక్స్ అయితే అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. మిషనరీ ప్రొవైడ్ చేస్తాము, దానికి సంబంధించిన రా మెటీరియల్స్ మనం ప్రొవైడ్ చేస్తాము. మీకు డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్, మినీ వెబ్సైట్, వాట్సాప్ బిజినెస్ ఏ విధంగా యూజ్ చేయాలి, వాట్సాప్ బిజినెస్ లో నుంచి మీరు ఏ విధంగా యాడ్స్ రన్ చేయాలి, వాటన్నిటి గురించి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాటికి ట్రైనింగ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకు లైవ్ డెమోలో నేను చూపిస్తాను ఎన్ని వేల మంది కస్టమర్స్ ఉన్నారు, ఏ విధంగా నేను మెసేజ్ పంపిస్తున్నాను, ఏ విధంగా ఇంట్రాక్షన్ జరుగుతుంది, ఏ విధంగా క్యాటలాగ్ నేను ప్రిపేర్ చేస్తాను, వాటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ అయితే మనం ఒక మన దగ్గర నుంచి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ అవుట్.